అజంతా ఎల్లోరా అనగానే మనకు ఎన్నో విషయాలు గుర్తుకు వస్తాయి. ఆనాటి శిల్ప సంపద, ఆ గుహలు మన ఆలోచనలో టక్కున వచ్చి నిలుస్తాయి. అలాగే మొహెంజోదారో కూడా అంటున్నారు చరిత్రకారులు. మొహెంజోదారో అనగానే ఓ డాన్సింగ్ గర్ల్ మరో రాజ్యాధిపతి విగ్రహం గుర్తుకు వస్తుంది. మొహెంజోదారోలో జరిపిన తవ్వకాల్లో ఈ రెండు అద్భుతమైన శిల్పాలు బయటపడ్డాయి. అందులో ఒకటి నాటి పాలకుడిదిగా భావించారు. ఇది కేవలం 6 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. నగరానికి మత పెద్దగా పూజారిగా ఉన్న వ్యక్తే మొహెంజోదారోను పాలించి ఉండవచ్చని శిల్పం ఆకృతి వేషధారణ లక్షణాలు ఆధారంగా నిర్ధారించారు. అందుకే ఆ శిల్పాన్ని కింగ్ ప్రీస్ట్ విగ్రహంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు ఓ యువతి నృత్యం చేసే భంగిమలో ఉన్న శిల్పం కూడా బయటపడింది. దాన్ని డాన్సింగ్ గర్ల్ విగ్రహంగా వర్ణించారు. మొహెంజోదారోలో నృత్యకళ వైభవోపేతంగా ఆదరణకు నోచుకుందని ఈ విగ్రహం ద్వారా చెప్తున్నారు. 1925 తవ్వకాల్లో బయటపడ్డ ఈ రెండు శిల్పాలను ఢిల్లీలో ఉన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో ఉంచారు. దేశ విభజన జరిగిన 23 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో 1970లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని కలిసి మొహెంజోదారోలో బయటపడ్డ కింగ్ ప్రీస్ట్ డాన్సింగ్ గర్ల్ శిల్పాలను తమకు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఎందుకంటే మొహెంజోదారోలో ఉన్న ప్రాంతం ఆనాడు అఖండ భారతదేశంలో ఉన్న విభజన తరువాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. అయితే ఇందిరాగాంధీ 2 విగ్రహాలు ఇవ్వడానికి అంగీకరించకపోయినా చివరకు కింగ్ ప్రీస్ట్ విగ్రహాన్ని పాకిస్తాన్ కు అందజేసింది. డాన్సింగ్ గర్ల్ విగ్రహాన్ని మాత్రం భారత్ లోనే ఉంచుకుంటామన్నారు. కింగ్ ప్రీస్ట్ విగ్రహం ప్రస్తుతం కరాచీ మ్యూజియంలో భద్రంగా ఉంచారు. మొహెంజోదారో ప్రజలు చాలా ప్రతిభావంతులు, చాలా రంగాల్లో నిష్ఠాతులు, ఎన్నో నైపుణ్యాలు ఉన్న ప్రజ్ఞావంతులు. అప్పట్లో వారి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. గోధుమలు, బార్లీ ప్రధాన పంటలుగా సాగు చేసేవారు. అరటి, కర్బూజా, పచ్చి బఠానీలు కూడా పండించేవారు. వీటితో పాటు వాణిజ్య పంటగా పత్తిని పెద్ద ఎత్తున సాగు చేసేవారు. 7000 సంవత్సరాల క్రితమే పత్తిని సాగు చేసి బట్టలు ఉడికిన నైపుణ్యం మొహెంజోదారోలో ప్రజల సొంతం. అప్పట్లో మొహెంజోదారోతో పోటీ పడిన ఈజిప్ట్, మెసోపొటేమియా నాగరికతలు వర్ధిల్లిన చోటు పత్తి సాగు లేదు. ఇది కేవలం సింధులోయకే పరిమితం కావడం విశేషం. వెండి, రాగి పాత్రలు తయారు చేసేవారు. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే ఇటుకలను బ్రహ్మాండంగా తయారు చేసేవారు. మొదట్లో మట్టితో చేసిన ఇటుకలను ఎండలో ఎండబెట్టి వాటినే వాడేవారు. ఆ తర్వాత పచ్చి ఇటుకలను కొలిమిలో కాల్చి తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ ఆవిష్కరణ కూడా వీరి సొంతమే అని చెప్పాలి. ఇటుకలన్నీ ఒకే సైజులో, ఒకే నాణ్యతతో కలకాలం మన్నిక ఉండేలా తయారు చేశారు. స్పాట్ డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే లేవు, కానీ మొహాన్ని అద్దంలో చూసి అలంకరించుకోవడానికి ఇసుకతో అద్దాన్ని తయారు చేయడం మాత్రం నేర్చుకున్నారు. అద్దాలతో పాటు చెక్కతో దువ్వెనలో తయారు చేశారు. కాటుకు నిల్వ చేసుకునే సీసాలా ఉండే భరిని కూడా తయారు చేశారు. రకరకాల పూసలు, లోహాలతో ఆభరణాలు తయారు చేశారు. బట్టలు కుట్టుకునే సూదిని ఆవిష్కరించారు. గొడ్డలికి పురుడు పోసింది కూడా ఈ కాలంలోనే. వీరు డిజైన్ చేసిన గొడ్డలి రకాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నా. చేపలను పట్టుకోవడానికి అవసరమైన గేలాన్ని కూడా తయారు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు రూపొందించారు. బంతులు, బొంగరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీరు తయారు చేసిన వస్తువులు విక్రయించేటప్పుడు వాటిపై వేసేందుకు రకరకాల ముద్రలు తయారు చేశారు. జంతువుల బొమ్మలతో వాటిని రూపొందించారు. మసాలాలు నూరే పత్రం, రాయి, తిరగలి వంటివి తయారు చేశారు. రంగురంగుల డిజైన్లు వేసిన కుండలు తయారు చేశారు. బాత్ టబ్స్ అప్పుడే రూపొందించారు ఈ మేధావులు. వర్తక వ్యాపారాల్లో కొలమానాలను బరువులు తూచే సాధనాలను ఆ రోజుల్లోనే వారు తయారు చేసుకున్నారు. కనీస బరువు 0.856 గ్రాములు తూగే రాయి ఉండేది. ఎక్కువగా వాడే రాయి బరువు 13.7 గ్రాములు ఉండేది. అంటే కనీస బరువుకు సరిగ్గా 16 రెట్లు బరువైనది. హరప్పాలో వాడిన ముద్రలకు, సింధు నాగరికతలో బయటపడ్డ ముద్రలకు పోలికలు ఉన్నాయి. ఇలాంటివే ఈజిప్ట్, మెసోపొటేమియాలోని కనిపించాయి. హరప్పా నుండి మొహెంజోదారో మీదుగా 2200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెసోపొటేమియా వరకు వాణిజ్య లావాదేవీలు, సరుకుల ఎగుమతి దిగుమతులు జరిగినట్లు ఆధారాలు దొరికాయి. ఇక్కడ మాత్రమే దొరికే వింత రంగులు, కార్నేలియన్ రాళ్లు, కలప, ఏనుగు దంతాలను మెసోపొటేమియాకు ఎగుమతి చేసేవారు. ఈ కార్నేలియన్ రాయి ఇప్పటికీ గుజరాత్ లో విస్తారంగా దొరుకుతుంది. అక్కడి నుండి ఇప్పటికీ అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాగే ఆసియాలో ఉండే మొత్తం ఏనుగుల్లో 60% ఏనుగులు భారత్ లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఏనుగుల దంతాలు భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. మెసోపొటేమియాను పాలించిన అకాడియన్ సామ్రాజ్య చక్రవర్తి సారగాన్ భారి దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయంలో అలంకారాల కోసం కార్నేలియన్ రాయి, ఏనుగు దంతాలు, కలపలను మెలుహా నుండి ఓడలో దిగుమతి చేసుకునేవారు. మొహెంజోదారోలోని మెసోపొటేమియాలను మెలుహాగా పిలుచుకునేవారు. ఇరాన్, ఇరాక్ లకు ఇక్కడి నుండి సరుకులు ఎగుమతి అయ్యేవి. పర్షియన్ గల్ఫ్ మీదుగా జల రవాణా మార్గంలోనూ ఎగుమతి దిగుమతులు జరిగేవి. స్పాట్ ఇంగ్లీష్ లో 26 అక్షరాలుంటే హిందీలో 46, ఉర్దూలో 39 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి.
సింధు లోయ నాగరికతలో సింధు భాషకు ఏకంగా 419 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇవి రకరకాల బొమ్మలు చిహ్నాలతో నిండి ఉన్నాయి. సింధు భాషను ఈ రోజుకి ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. చాలా సంక్లిష్టమైనదని ఈ భాష చెప్తున్నారు. మొహెంజోదారోలో అద్భుతమైన బౌద్ధ స్థూపం కూడా ఒకటి ఉంది. ఇందులో ఒక పాత్ర ఉంది. అందులో గౌతమ బుద్ధుని అస్థికలు బూడిద ఉందని అంటారు. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందినప్పుడు ఆయన పార్థివ దేహం కోసం వివిధ వర్గాల భక్తులు పోటీ పడ్డారట. దాంతో బుద్ధుని దేహాన్ని ఖననం చేసి ఆ బూడిదను అస్థికలను అందరికీ సమానంగా పంచారట. అలా తమ వాటాగా వచ్చిన బూడిదను భక్తులు ఒక పాత్రలో వేసి బౌద్ధ స్థూపాల్లో ఉంచి అక్కడే ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అంటారు. అటువంటిది ఒకటి మొహెంజోదారోలో ఉంది. మొహెంజోదారో ప్రజలు ఎవరైనా చనిపోయినప్పుడు 3 రకాలుగా అంత్యక్రియలు చేసేవారు. కొందరు ఖననం చేసేవారు, మరికొందరు దహనం చేసేవారు. ఇంకొందరు ఈజిప్ట్ లో ఫారోల మాదిరిగా మృతదేహంతో పాటు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలు, తేనె, ఆభరణాలు వంటివి పక్కనే ఉంచేవారట. చనిపోయిన మనుషులు తిరిగి బతికే అవకాశం ఉందని వీరు నమ్మేవారు. ఈ నమ్మకం ఈజిప్ట్ లోనూ ఉండేది. అలా బతికిన వారికి ఆకలి వేస్తే అవసరం అవుతుందనే ఆహార పదార్థాలతో వాటిని పిరమిడ్లలో ఉంచేవారు ఈజిప్షియన్లు. రకరకాల వ్యాపారాలు చేశారు. ఎన్నో కళారూపాలు ఆవిష్కరించారు. సరికొత్త ఆవిష్కరణలు చేశారు. వ్యవసాయంతో కొత్త పుంతలు తొక్కారు. ఇంజనీరింగ్ లో తమకు తామే సాటియాన్ని నిరూపించుకున్నారు. నగరంలో అందరూ కలిసిమెలిసి జీవించేవారు. అంతా ఆనందంగా వైభోగంగా సాగిపోయింది. అయితే కాలక్రమంలో సింధు నదిలో నీళ్లు తగ్గిపోయాయి. నీటికి కటకట వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు ఈ ప్రాంతంపై దండయాత్రలకు దిగారు. ప్రకృతి వైపరీత్యాలు వేధించాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు లేకపోవడంతో మొహెంజోదారో ప్రజలు తమ అద్భుత నగరాన్ని అయిష్టంగానే వీడి పొట్ట చేత పట్టుకుని వలసలు పోయారు. వారంతా తూర్పు వైపు వెళ్లిపోయారు. ఈ నగరం కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయింది. తనతో పాటు ఎన్నో జ్ఞాపకాలను తనలో ఇముడ్చుకుంది. మౌనంగా భూగర్భంలో ఉండిపోయింది. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలతో గత వైభవ చిహ్నం మనల్ని పలకరించింది. ఇప్పటికీ ప్రపంచమంతా మొహెంజోదారో వైభవానికి పాకిస్తాన్ వృద్ధులు వంగి దండాలు పెడుతుంటారు.